ఈరోజు మనతో గొడవపడిన వాళ్ళు మాల్ కుర్రాళ్ళు కదరా. పబ్లిక్గా రివాల్వర్ పట్టుకుని తిరుగుతున్నారంటే చాలా డేంజరస్ మనుషులు అంటారు. ఐ థింక్ యూర్ రైట్ అభి. అందుకే రేపు ఉదయం అంజలి బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం. అసలు అంజలి ఇక్కడికి ఎలా వచ్చింది? 3 రోజుల క్రితం నువ్వు రెస్టారెంట్లో తాగి గొడవ చేసిన రోజు అంజలి నీకు ఫోన్ చేసిందిరా. నువ్వు కట్ చేస్తావు, దాని తర్వాత నాకు చేస్తావు. 16th తన బర్త్డే అని, అది మనందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అడిగింది. అంత చిన్న కోరిక ఎలా కాదనాలో తెలియక సరే అనేసాను రా. ఈరోజు ఉదయం మనం 24/7లోకి వెళ్తున్నాగా మళ్ళీ ఫోన్ చేసింది. బ్యాంకాక్ వచ్చాను, మీరు ఎక్కడున్నారని అడిగింది. చెప్పాను. అలా చెప్పబట్టే ఈరోజు మనందరం బ్రతుకున్నాం. చేయి ఏ మగాడైనా మంచి అమ్మాయిల్ని గౌరవిస్తాడు, తెలివైన అమ్మాయిలంటే ఎగ్జైట్ అవుతాడు, అందమైన అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. షడాప్ సెద్. అంజలి ఒక తెలివైన అందమైన మంచి అమ్మాయిరా. ప్రేమించే చాలా మంది 2 తప్పులు చేస్తారు. చెయ్యి. 1, మనల్ని ప్రేమించే వాళ్ళని నిర్లక్ష్యం చేయటం. 2, మనల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని ప్రేమించటం. అసలు నువ్వు అంజలిని కాదని నేహాన్ని చేసుకోవటం మీనింగ్లెస్ రా. నేను మీనింగ్లెస్గా బతకగలను కానీ మనీలెస్గా బ్రతకలేను. జై, నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కావాలంటే నా షేర్గా నువ్వే తీసేసుకో, కానీ అంజలిని పెళ్లి చేసుకోరా. ఇన్ దట్ కేస్ నా షేర్గా నువ్వే తీసుకో. ఐ రియలీ డోంట్ మైండ్, బట్ ఐ డూ మైండ్. నాకు నేహాల్ ఫాదర్ డబ్బులతో పాటు బొలారోలో ఒక ఫ్యాక్టరీ కూడా ఇస్తా అన్నారు. ఓ గాడ్. ఏంట్రా గాడ్? నీకు అమ్మాయిలంటే ఇష్టం, అబ్బిగాడికి ఎవరికైనా సాయం చేయటం అంటే ఇష్టం, నాకు డబ్బులంటే ఇష్టం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నెవర్ ట్రై టు స్కూల్ మీ ఆన్ దిస్ మ్యాటర్. May I disturb you please? Sure, I'm all yours. ఏంటి అక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నావు? యా, మూన్ వాక్. వెళ్దామా? ఆర్తి, స్నేహం అంటే మనకి మనమే ఇచ్చుకునే ఒక గిఫ్ట్ లాంటిది. అందుకే ఫ్రమ్ ద లాస్ట్ 16 years మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మరి గర్ల్ ఫ్రెండ్స్? ఎవరూ లేరు. నాకు ఈ ప్రపంచంలో 2 విషయాలు తెలియబడతాయి. 1 ప్రేమ, 2 చావు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎవరిని ప్రేమించలేదు, ఒక్కసారి కూడా చచ్చిపోలేదు. నువ్వు మాటలతో మాయ చేసేస్తావు అభి. సరే, ప్రేమ అంటే తెలియదు, ప్రేమ ఎలా పుడుతుందో అదైనా తెలుసా? ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు కానీ ఎక్కడ పుడుతుందో తెలుసు. అచ్చా, ఎక్కడ పుడుతుంది? చైనాలో. నువ్వు కరెక్ట్ గానే విన్నావు ఆర్తి. నౌవేడేస్ లవ్ ఇస్ మేడ్ ఇన్ చైనా. అందుకనే గ్యారంటీ లేదు, ఇది ఎంతకాలం ఉంటుందో అసలు తెలియదు. క్యా బాత్ హై అభి, ఇసి బాత్ పే తో బియర్ హో జాయే. వన్ బియర్? Hi, can I get 2 beers please? Yeah, you can. Thank you. Can I pay you? Sometimes best things in life are free. Hey, thanks man. Thank you so much. Bye. Bye bye. Bye. Cheers.